కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనాలోచితంగా మాట్లాడుతున్నారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాలాలా మోహన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ ప్రవేశపెట్టింది కేవలం 100 రోజులకు సంబంధించిన గ్యారెంటీ కార్డు మాత్రమేనని అన్నారు. అయితే రానున్న రోజుల్లో తమ మేనిఫెస్టోలో అనేక అంశాలకు సంబంధించి అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా హామీలు ఉంటాయంటున్న మాలాలా మోహన్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మొన్న తుక్కగూడలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఒక 6 అంశాలపై గ్యారంటీ కార్డును విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్ష నాయకులు కూడా కొద్దిగా కొన్ని విమర్శలు మాత్రం చేపడుతున్నారు. దీనిపై మాత్రం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారిని వీరు అడిగి మరుగుతుంది. చెప్పండి, మీరు మొన్న తుక్కగూడ జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ 6 అంశాలను గ్యారంటీ కార్డును అమలు చేస్తామని చెప్పి తాము ఎన్నికలు వస్తాయి. దానిపై కూడా ప్రతిపక్ష నాయకులు కొన్ని సందేహాలు వెలుగుతున్నారు. ఎక్కడ లేని విధంగా కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా ఎక్కడ అమలు చేయలేరు, ఇక్కడ తెలంగాణలో ఎలా అమలు చేస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. తుక్కగూడ సభ ఒక చారిత్రాత్మకమైన సభ. ఆ సభతో ఏమైందంటే ప్రతిపక్షాల గుండెలు రైలు పరిగెత్తినాయి. వాస్తవానికి ఆ రోజు అంచనాలకు మించి 10 లక్షలు అనుకుంటే 15 లక్షల పైన చిలుకు యువకులు, మరీ ముఖ్యంగా ఏమైంది, యువకులు వృద్ధులు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి పరిస్థితిని ప్రతిపక్షాలు చూసిన తర్వాతనే కొంత తప్పుడు ప్రచారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ తుక్కగూడ సభ తర్వాత గ్రామాల్లో ఏర్పడినటువంటి వాతావరణం, వాళ్ళు మాట్లాడేది ఒకటే, 4000 పెన్షన్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఫ్రీ కావచ్చు, 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, ఇవన్నీ వేరే రాష్ట్రాలు ఇవన్నీ ఇక్కడ ఎట్లా ఇస్తారని వాళ్ళ సందేహం. నేను ఏమంటామంటే వీళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం చేస్తే రుణమాఫీ కాని వాళ్లకు 5000 రూపాయల చొప్పున ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి, దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే ఎట్లా ఇవ్వడం కాదు, ఎట్లా సదుపాయాలు సృష్టించాలా, ఎట్లా బలహీన వర్గాలకు బడుగులకు అండగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఈ 6 గ్యారెంటీ స్కీములు అనేది 100కు 100% అమలైతాయి. ఎందుకంటే ఇవాళ వ్యవసాయదారులకు సంబంధించినట్టు రైతు భరోసా విషయంలో, అదేవిధంగా బోనస్ విషయంలో ఖచ్చితంగా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్సైజ్ చేసిన తర్వాతనే దాని మీద ఒక కమిటీ, దాని మీద మా పెద్దలందరూ అంటే గడిచిన 20 సంవత్సరాల కాలంలో మన ఆర్థిక స్థితిగతులను పరిశీలించిన తర్వాతనే చేసినటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు 100కు 100% కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది, 100 రోజులనే అందిస్తామని నేరుగా సోనియా గాంధీ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఈ విధంగా సింగిల్ పాయింట్ ఎజెండాతోటి ఈ 6 గ్యారెంటీలని 100 రోజులు అందిస్తామని ఒక గ్యారెంటీతోటి మేము ముందుకెళ్తున్న సందర్భాన్ని ప్రతిపక్షాలు గమనించమని కోరుతున్నా. ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి విషయాలు మీరు చూసుకోండి. దళిత బంధు అన్నాడు, నిజంగా చెప్పండి, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఎన్ని దళిత బంధులు ఇచ్చిండు? అదేవిధంగా రుణమాఫీ అన్నాడు, ఇవాళ వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది? అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇదివరకు ఎంతమందికి ఇచ్చిండు? మాటలు తప్పింది బీఆర్ఎస్, మాటలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నిభాయించింది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, బీఆర్ఎస్ యొక్క నూకలు తెలినాయి. రాబోయే 65-70 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇది గమనించినటువంటి కల్వకుట్ల చంద్రశేఖరరావు యొక్క కుటుంబము విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. మీరు ఆలోచన చేయండి, ఎక్కడన్నా ఈ పథకాల తర్వాత ఎమ్మెల్యేలు తక్కువ మాట్లాడుతారు, కేవలం కవిత, కేటీఆర్, హరీష్ రావులే మాట్లాడారు. ఎందుకు అంటే ఎమ్మెల్యేలకు తెలిసిపోయింది వాస్తవాలు. ఎందుకంటే మా ఓటమిని ఈ 6 గ్యారెంటీలు ఖతం చేసిన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం మాట్లాడడంలో ఇబ్బంది పడుతారు. ఇది ఖచ్చితంగా 100కు 100% 6 గ్యారెంటీలు ఇచ్చి తీరుతాం. ఈ దేశంలో కర్ణాటకలో 2000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది, ప్రతి మహిళకు ఇక్కడ 2000 ఇస్తామని మేము పార్టీ ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. అదేవిధంగా గతంలో ఏ రాష్ట్రంలో లేనప్పుడు 200 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మాది. ఏది ఎక్కడ ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తలేరు అని మాట్లాడుతున్నాయి. వీళ్ళకి ఇవి సమాధానాలు మాత్రమే. ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీల ద్వారా గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అరువులైన పార్టీలకు సంబంధం లేకుండా అరువులైన ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్న 100కు 100% ఇల్లు కట్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి వాళ్ళ అపోహలు ఎన్ని సృష్టించినా వాళ్ళ ఓటమి ఖాయమైందనే విషయం వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఈ జనవరిలోనే జనవరి లాస్ట్లోపే నాకు తెలిసి 100కు 100%
ఈ హామీలు నెరవేరుస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ఇవే కాదు, వీటితో పాటు ఇంకా మేము రైతు డిక్లరేషన్లు చెప్పినట్టు అంశాలు, అంతేకాకుండా యువ డిక్లరేషన్ చెప్పినట్టు అంశాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో ఉంటాయి. ఇదేమో ప్రియారిటీ వైజ్ మేము తీసుకున్నటువంటి అంశాలు. ఖచ్చితంగా వీటి తర్వాత వాటిని కూడా పూర్తి చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం అనేది తీసుకొని ముందుకెళ్తుంది. అది కూడా ఇక్కడ ఎవరో మా రాష్ట్రస్థాయి నాయకులు చెప్పింది లేదు, ఏ హామీనైనా మా పార్టీ జాతీయ నాయకులు ఇచ్చిన విషయాన్ని ఇక్కడ వీళ్ళు గుర్తుంచుకోవాలి. ఇయ్యాల మహిళలకు జరిగిన లాభం ఏందో చెప్పగలిగితే నేను దేనికంటే చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాను. ప్రధానంగా ఒకటే చెప్తున్నా, తొమ్మిది గుర్తుకోవడం జరిగినట్టు బహిరంగ సభలో ఆరు అంశాలపై కూడా ఏదైతే గ్యారంటీ కార్డు విడుదల చేసామో కేవలం 100 రోజుల్లో హామీ మాత్రమే అని చెప్పి రానున్న రోజుల్లో తమ మేనిఫెస్టోలో అనేక హామీలను మేనిఫెస్టోలో పెడతామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా తాము ఇక్కడ లోకల్ నాయకులు కాదు, ఢిల్లీ అధిష్టానమే తమకు హామీలు ఇస్తుందని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం ఈ హామీలు తీరుస్తామని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.